చెప్పింది ఈ అడ్రస్ ఏనా? అడ్రస్ అయితే కరెక్టే. ఎక్స్క్యూజ్ మీ, మీరా? బ్రిలియంట్. ఇక్కడ మీ ఇల్లా ఇది? అలాంటిదే, రండి. అమ్మయ్యా, కమ్, నైస్ ప్లేస్. ఓ, సో క్యూట్. అచ్చు, మా బాబీలానే ఉంది. ఓ బేబీ, సో క్యూట్. వాట్స్ యువర్ నేమ్? పెకో. నేను మీకోసం రాలేదు, దీనికోసం వచ్చాను. యాక్చువల్లీ నా దగ్గర కూడా సేమ్ బ్రీడ్ మేల్ డాగ్ ఉంది, బాబీ. డాక్టర్ మేటింగ్ సీజన్ అని మీ అడ్రస్ ఇచ్చారు. పని అవ్వకపోతే డాక్టర్ కట్ చేస్తా అన్నారు. ఆ డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా, వాళ్ళ మనసు అర్థం చేసుకుని మీటింగ్ చేద్దామని వచ్చాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్ట్ మీకెందుకు? దీనికుంటే చాలు. దానికే ఇంట్రెస్ట్ లేదు. మీకెలా తెలుసు? మీరే అన్నారు కదా, డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని. రాంకృష్ణ గారు, ఈ రోజు డ్రై డే అంట, మన ఇంట్లో బాటిల్స్ ఏమైనా? నువ్వేంటి ఇక్కడ? నువ్వా? అవును, నువ్వే. బీర్ బేబీ తప్పుకో. ఏంటి ఇక్కడ? మా బాబీ నైట్ అంతా అరుస్తూనే ఉన్నాడు. జస్ట్ పీక్ పిస్కేస్తే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది. అయ్యో, అవే మాటలండి. మీ కుక్కని మా బాబీతో ఒక్క గంట వదిలేస్తే ఆడుకుంటుంది. అమ్మా, ఇదేంటి రాంకృష్ణ గారు, ఇవిడి కోపం వస్తే మనతో ఆడుకుంటుందా? చూడండి, నేను దీన్ని ఏదో కంపెనీ కోసం పెంచుకుంటున్నాను. దీన్ని మీటింగ్ పంపిస్తే దీన్ని కడుపు వచ్చే పిల్లలు పుడితే అవన్నీ చూసుకునేంత టైం నాకు లేదు. అది కాదండి, గొడవలుంటే మనం చూసుకోవాలి. కుక్కలు ఏం చేశాయి? ఇదేదో ఆ రోజు మా దగ్గర బీర్లు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా సెక్యూరిటీతో అందరూ చూస్తుండగా మమ్మల్ని బయటికి వెళ్ళే, అప్పుడు ఉండాలి బుద్ధి. ఏంటి, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఢిల్లీ మొత్తంలో ఈ జాతి ఆడుకుని ఒక్కడి దగ్గరే ఉందనుకుంటున్నావా? అయితే ఎలా రాంకృష్ణ గారు, మధ్యలో మనకి బిల్డప్స్ ఏంటి? సరేరా, చూసుకుందాం. అలాగేనండి, వెళ్ళిపోమ్మా. మాకు అంత చూసుకోవడం టైం లేదు, మేము అర్జెంట్ గా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బాటిల్స్ తెచ్చేసుకోవాలి. గుడ్ బాయ్. ఒక కట్రస్ కి 500 అవుతుంది. నాతో మీరు వస్తే 5000 ఇస్తా. 5000? ఓకే, థ్యాంక్ యూ. బాబీ, వస్తుంది స్నూపీ ఫ్రెష్. ఏజ్ ఎంత? 3 మంత్స్. డాక్టర్, ఇది మరీ చిన్నది, చైల్డ్ అబ్యూస్ కేసు అవుతుందేమో. లెట్స్ గో. థ్యాంక్ యూ. What happened? చూసించాలి, రండి. Yes, చలదే. డాక్టర్, కేసే హై ఆప్? గుడ్ గుడ్. హాయ్. హాయ్. అక్కా, నీ ఐటమ్ వచ్చింది. మెయిల్ డాగా? పేరు ఏజ్ మెన్షన్ చేశాం కానీ మెయిల్ ఆ ఫీమేల్ అనేది మెన్షన్ చేయలేదు. ఈసారి దీంతో అడ్జస్ట్ అయిపోదా? ఇది కేస్ ఎక్స్ అవుతుంది డాక్టర్. తప్పు లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. బాగా పరిచయం అయితే పూర్తి పేరుతో పిలవటం నాకు అలవాట్లేదు. బాగా పరిచయం అయ్యాక ఫీజు ఇవ్వటం నాకు అలవాట్లేదు. ఐశ్వర్య గారు, ఏంటి ఇక సిటీలో మిగిలింది ఆ బీరు బాయ్ డాగ్ ఒకటే. అతను కన్విన్స్ అవ్వట్లేదు. ఇంప్రెస్ చేయండి. చేస్తే మీ బాబీ మగాడు, ఆ బీరు బాయ్ మగాడు. దీని కోరిక అతను పుడితే పుడితే నొప్పి లేకుండా హ్యాపీ అండి. దీనికి మీ బాబీకి ఇంకో మార్గం లేదా? Only once, Fasak. ఎరగట్టుకొస్తున్నట్టుంది రాంకృష్ణ గారు, మీ అదృష్టాన్ని నాకు కుళ్ళు వచ్చేస్తుంది. మళ్ళీ కంప్లైంట్ ఇస్తుందంటారా రాంకృష్ణ గారు? అదే నాకు అర్థం కావట్లేదు సీన్ గారు. ఆపేయాలి, ఆపేయాలి. దోలాపారం. రాంకృష్ణ సార్, ఒకసారి లోపలరా. ఏంటి రామకృష్ణ, మేడం మీద ఫేవర్ అడిగితే కుదరదన్నావంట? ఇంట్రెస్ట్ లేదు సార్. ఏంటా ఇంట్రెస్ట్ లేదు? నువ్వు ఆ పిడత మొహం గాడి ఈ ఆఫీస్ లో ఉంటావు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు అడ్జస్ట్ అయితే ఫ్యూచర్ లో నేనే ప్రాబ్లం లో పడాల్సి వస్తుంది సార్.
ఏంటండి ప్రాబ్లం? ఆ మ్యాటర్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుందనేక నేను కాండం కూడా తెచ్చుకుంటాను. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదండి. పోనీ ఫ్రీగా ఏమొద్దు, గంటకి ఎంత కావాలో చెప్పండి. రామరామా, ఇల్లు ప్రాబ్లమా? రిసార్ట్ బుక్ చేస్తాను. రామా రామా, మీరెంత చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదండి. ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి ఇంతలా అడుగుతుంటే మనసు అర్థం చేసుకోరా? మీరు అసలు మగాళ్ళేనా? రామకృష్ణ సార్, కుక్కర్లు కూడా వదలని కామాంధుడు కళ్ళ ముందు తిరుగుతున్న ఈ కాలంలో ఆ శ్రీరామచంద్రుడు మళ్ళీ పుట్టాడయ్యా రామకృష్ణ, మళ్ళీ పుట్టాడు. ఇడికి వేర్లాద్దమైనట్టుంది. అబ్బో ప్లీజ్ అర్థం చేసుకోరా, నన్ను వదిలేయండి. రామా, ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? చెప్పాను కదా మార్గం అని, కిడ్నాప్ చేద్దాం. ఎవరిని? వాడినా? కాదు, వాడు డాగ్రీ. తీసుకొచ్చా తాళంగుత్రి. ఓ వాడు ఏంటి? కుక్క ఎక్కడుందో తెలిసిపోతుంది వాసన బట్టి. బెడ్రూమ్లోనా? ఓకే. మై పెట్టో చెప్పలేదు. సారీనా ప్లీజ్. నవ్వరా కదా? అమ్మో, మీరు ఇంకా తిడతారు, కిడ్నాప్ కేసు పెట్టి లోపలేస్తారేమో అనుకున్నా నేను. థాంక్ గాడ్. నేను అనుకున్నాను, బట్ మీరు బాబీ కోసం చేసే రిస్క్ చూసి నేను కన్విన్స్ అయ్యా. థాంక్ యూ. కాఫీ తాగుతారా? మీరు కాఫీ కూడా తాగుతారా? హలో, నేను తాగబోతుని కాదు, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే సరదాగా అంతే. ఓ ఒక్కరే ఉంటారా? యా, జస్ట్ మీ అండ్ బాబీ. అమ్మా నాన్న? అమ్మ లేదు, నాన్న వేరే ఆమెతో ఆస్ట్రేలియాలో ఉంటారు. నన్ను చూడ్డానికి ఒక్కసారైనా వస్తే బాగుంటుందని నేను అనుకుంటాను, బట్ ఫోన్లో మాట్లాడితే చాలని నాన్న అనుకుంటారు. బర్త్డేకి ఒక గిఫ్ట్, సంవత్సరానికి ఒక ఫోన్ కాల్, అప్పుడప్పుడు ఫ్యామిలీని మిస్ అవుతుంటాను. But that's life, right? So I'm happy. Coffee bondi. Thank you. Bank lo anta kopanga chusina mimmalni inta kaamga chustunte chala kottaga undi. Nenu rakshasini kaadu, andarlante ammayine. Naaku feelings untayi ga. Girlfriend unda? Ledu. Boyfriend? లవ్ అని చెప్పలేను, 9th స్టాండర్డ్లో క్రష్ ఉండేది, అది క్రష్ కానీ మిగిలిపోయింది. ఇప్పుడు లవ్ చేద్దామన్నా టైం లేదు. మరి మీరెందుకు ఎవరిని ఇప్పటి వరకు లవ్ చేయలేదు? అందరు నన్ను మొండోడు అంటారు. ఓతో హే, మీరు మొండోళ్ళే. అసలు ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఫస్ట్ టైం సారీ కట్టుకున్నా తెలుసా? Sari suits you. Smile suits you.